హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఛానల్ నా పేరు కుమార్ నేను ఇప్పుడు చెప్పబోయేది అనాదిగా వేల సంవత్సరాలుగా హిందువులు తమ శత్రువులను సైతం ఎలా ఆదరించి రక్షిస్తున్నారో తెలిపే ప్రయత్నం ఆది అంతం లేని సనాతన ధర్మాన్ని మొదటగా వ్యతిరేకించి ప్రత్యేక మతాన్ని స్థాపించింది పర్షియాగా పిలువబడే ప్రస్తుత ఇరాన్లో జొరాశస్తుర అనే వ్యక్తి ఈ జ్వరాశస్తుర అనే వ్యక్తి అప్పటి ఉన్న ధర్మాన్ని కాదని పూజించాల్సింది దేవతలను కాదు అసురులు అంటే రాక్షసులను అని తమ దేవుడి పేరు అహుర మజ్డా అని ఇరాన్లోని హిందువులను జొరాస్టెన్ మతంలోకి మార్చివేశాడు అలా ఈ మతం వెయ్యి సంవత్సరాలు పైగా ఇరాన్ అధికారిక మతంగా ఉండి ఇరాన్తో పాటు ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ఇంకా దాదాపుగా మధ్య ఆసియా దేశాలన్నిటిలోనూ వ్యాపించి ఇక హిందూ ధర్మం మనుగడ కష్టమే అనే ఆలోచన మొదటిసారి కల్పించింది కానీ అరబ్బుల దండయాత్రలతో సర్వనాశనమయ్యి సొంత దేశంలో నిలువ నీడలేక కొంతమంది జ్వరాశ్రేన్లు భారతదేశం పారిపోయి వచ్చి ఇక్కడి హిందూ రాజుల దయాగుణంతో బతికి బట్టగట్టారు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించి చివరికి హిందువుల చేతనే రక్షణ పొంది పార్సీలుగా బతికి బట్ట కట్టారు ఇక ఆ తరువాతి వంతు బౌద్ధులు హిందూ ధర్మ వినాశనంతోనే ప్రపంచ శాంతి లభిస్తుందని భ్రమంలో బతికి రామాయణ మహాభారతాల లాంటి అనేక చారిత్రక పురాణాలను తమ మతానికి అనుకూలంగా తిరగరాసుకుని ప్రజలను నిష్ప్రయోజకం చేసి శాంతి మంత్రము పేరుతో భారతదేశ విచ్ఛిన్నానికి పాల్పడి ముస్లిం దండయాత్రలకు సహకరించి చివరికి వారి కారణంగానే దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చి బుద్ధిజం అంటే హిందూ మతంలో ఒక భాగమే అని హిందూ మతం బౌద్ధ మతం ఒకే చెట్టుకి కాసిన కొమ్మలని చెప్పుకుంటూ హిందువుల రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా బౌద్ధులకు కూడా హిందూ మతమే గతి ఇక హిందువులను ద్వేషించిన మరో మతం జైన మతం హిందూ పురాణాలను పూర్తిగా అవహేళన చేస్తూ పార్వతీదేవిని వేసి అని శివుణ్ణి రేపిష్ట అని హిందూ దేవీ దేవతలను చెప్పరాని విధంగా అవమానించి అనేక ప్రబంధ కావ్యాలు పుక్కిటి పురాణాలు రాసుకుని వికృత ఆనందం పొందిన మతం జైన మతం ఎట్టి పరిస్థితుల్లో జీవహింస చేయరాదని రైతులు సైతం పురుగు మందులు వాడరాదని నోటికి సైతం గుడ్డలు కట్టుకుని ప్రాక్టికల్గా సాధ్యం కాని లక్ష్యాల వల్ల జైనం తన ప్రాశస్తం కోల్పోగా ముస్లిం దండయాత్రలతో దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో యధావిధిగా మళ్ళీ హిందువులే వీళ్ళకి కూడా దిక్కయ్యారు అలాగే క్రైస్తవ్యాన్ని రోమన్లు ఓతకోత కోస్తున్న సమయంలో భారతదేశంలోని చెన్నై తీరమే వీళ్ళకి దిక్కు ముస్లిం దండయాత్రల కంటే ముందుగానే కేరళ ప్రాంతంలో మసీదులు కట్టించి ఇస్లాం వ్యాప్తికి తోడ్పడని హిందూ రాజులు మనకు కనిపిస్తారు ఇక నా అంచనా ప్రకారం విదేశీ శక్తుల అండ చూసుకుని విర్ర వీగుతూ అన్ని రకాలుగా హిందూ ధర్మాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్న కమ్యూనిస్టులకు కూడా ఏదో ఒక రోజు హిందువులో గతి అవుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి కుదిరితే కామెంట్ పెట్టండి చివరిలో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు